हाई फ्रेंड्स अंदर की नमस्कार। एपी प्रभुत्वं रेशन कार्डुदारुल संबंधी रेंडु कीलक अपडेट्लु अयिते विडुदल चेयडं जरिगिंदि। पौर सरफराल शाख मंत्री कारमूरि वेंकट नागेश्वरराव गारु विजयवाडलो कमांड कंट्रोल केंद्रान्नि अयिते प्रारंभिंचडं जरिगिंदि। इक मीदट ई यॉक कमांड कंट्रोल केंद्रं द्वारा रेशन सरकुल पंपिणी अनेदि ए विधंगा जरुगुतुंदि, लोडिंग अनेदि ए विधंगा उंदि, रवाणा अनेदि ए विधंगा उंदि अनే दानिकि संबंधिंचि एप्पटिकप्पुडु सीसी कैमेराल द्वारा पर्यवेक्षिंचडंतो पाटु एंडी वाहनालकु कोत्तगा सीसी कैमेरालनु एर्पाटु चेयबोतुन्नट्लु दीनिकि संबंधिंचिन अपडेट अयिते विडुदल చేయడం జరిగింది। ఈ సందర్భంగా రేషన్ కార్డుదారులకు సంబంధించి ఆయన ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది। రేషన్ కార్డుదారులు గనుక కోరుకున్నట్లయితే నెలకు ఒక్కొక్క కుటుంబానికి అంటే ఒక్కొక్క రేషన్ కార్డుకి 2 కిలోల చొప్పున కందిపప్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది। అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క కందిపప్పు అనేది నాశరకంగా ఉందని, అధిక మొత్తంలో లబ్ధిదారులు ఈ యొక్క కందిపప్పు తీసుకోవడం లేదని, నాణ్యతతో కూడిన కందిపప్పు పంపిణీ చేయాలని ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కిలో చొప్పున అందజేస్తున్నప్పటికీ కూడా వారు తీసుకోవడం లేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా అయితే తెలియజేయడం జరిగింది। అలాగే ప్రస్తుతం లబ్ధిదారులకు చిరుధాన్యాల పంపిణీ చేయాలని, అంటే రాగి పిండి, గోధుమ పిండి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అనేది ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం 16 మున్సిపాలిటీ ప్రాంతాలలో గోధుమ పిండిని పంపిణీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది। ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయడం కోసం మరొక 2 వారాల్లో చిరుధాన్యాల పంపిణీ మొదలు పెడుతున్నట్లు, గోధుమ పిండిని రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది। కొత్తగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా ధాన్యం లోడింగ్, రవాణా, మిల్లుల్లో గోధుమ పిండి అలాగే రాగి పిండి అనేది ఏ విధంగా మరాడిస్తున్నారు, ఈ యొక్క పంపిణీకి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, అలాగే సీసీ కెమెరాల ద్వారా ప్రతి నిమిషం పర్యవేక్షించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు, అలాగే ప్రస్తుతం ఈ యొక్క రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనాల ద్వారా ఇంటింటికి పంపిణీ చేసే సమయంలో వాహనాలు అనేది సక్రమంగా ఇంటి వద్దకే వెళుతున్నాయా లేదా అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా పరీక్షించే విధంగా త్వరలోనే ఎండి వాహనాలు కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది।